ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలు చూసినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవాళ వచ్చాయి. ఏకగ్రీవాల గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికల కమిషన్ రమేష్ బాబు గారు ఏం మాట్లాడారండి? ఏకగ్రీవాలు మేము ఒప్పుకోం, ఇది అన్యాయం, ఇది అక్రమం అన్నారు. ఏకగ్రీవాలు ఒప్పుకోకపోయినా ఏకగ్రీవాలు కాని చోట ఏకపక్షంగానే ఎన్నికలు జరిగాయి. ఏంటని నాకు అర్థం కాదు. ఇన్ని వార్డులు ఉంటే ఇన్ని వార్డులు మాకు వచ్చాయండి, వస్తున్నాయండి. 90% ఆఫ్ ది వార్డ్స్ వైఎస్ఆర్సీపీ గెలుచుకునేటటువంటి పరిస్థితి వాళ్ళు వస్తుంది అంటే దీనికి కారణం ఏమిటి? మీ అసమర్థత. జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైనటువంటి పాలన, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ రాష్ట్రంలో చూపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మీరు కాదు, ఎందరు వచ్చినా కూడా సాధ్యం కాదని మనం చేస్తున్నా. ఇవాళ దత్తపుత్రుడు స్వపుత్రుడు ఇద్దరున్నారు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారని ఇవాళ రాష్ట్రం వదిలి పారిపోయారే. మీరు టూరిస్టులే తప్ప ఈ రాష్ట్రానికి నాయకులు కారు కాలేరు కూడా అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు ఇద్దరు ఎక్కడున్నారండి? ఇవాళ పరరాష్ట్రంలో వెళ్ళి దాక్కుంటారా ఇక్కడ ఓట్లు వేసి? ఏమిటి పరిస్థితి? కాబట్టి నేను మనవి చేసేది ఒక్కటే, ఇవాళ రాష్ట్రంలో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 21 మాసాల పరిపాలనకు చక్కని ఫలితాలను ప్రతిబింబించే విధంగా ఇవాళ అర్బన్ ఓటరు సంతృప్తికరంగా ఇస్తున్నాడు. మొన్న జరిగాయి లోకల్ బాడీ ఎలక్షన్స్, గుర్తులు లేవు. గుర్తులు లేకపోతే మేము గెలిచామని తపాసులు కాల్చుకున్నారు, ఇవాళ కాల్చుకొని తెలుస్తుంది తపాసులు. ఇవాళ గుర్తుల మీద ఎన్నికలు జరిగాయి. చాలా స్పష్టంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు మద్దతుగా నిలిచినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నా. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో గుర్తులు లేకపోతే పంచాయతీల్లో మీరు తుక్కుతుక్కుగా ఓడిపోయారు, కుప్పంలో తుక్కుతుక్కుగా ఓడిపోయారు, మున్సిపాలిటీల్లో తుక్కుతుక్కుగా ఓడిపోబోతున్నారు. రేపు జిల్లా పరిషత్ ఎన్నికలు, జడ్పీ ఎన్నికలు, అదేవిధంగా మండలాల ఎన్నికలు జరిగితే దానిలో కూడా తుక్కుతుక్కుగా ఓడిపోతారు. రేపు తిరుపతిలో కూడా తుక్కుతుక్కుగా ఓడిపోతారు. నేను ఒక్కటే మనం చేస్తున్నా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఈ దెబ్బతో భూస్థాపితమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన పూర్తయ్యేసరికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశానికి నూకలు చెల్లుతాయి. తెలుగుదేశం ఇక బ్రతికి బట్టగట్టే పరిస్థితే ఉండదు. ఇవాళ మున్సిపాలిటీల్లో ఏ విధంగా అభ్యర్థులు దొరక్క తెలుగుదేశం నానాయాతన పడిందో, అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి శాసనసభ ఎన్నికలు 3 సంవత్సరాల తర్వాత జరిగేదానికి తెలుగుదేశానికి అభ్యర్థులే దొరకనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పరిపాలన వలన ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలే లేనటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వాళ్ళ లోకల్ బాడీ ఎలక్షన్స్లో. కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నా, అయ్యా తెలుగు తమ్ముళ్ళు, తెలివిగల తమ్ముళ్ళు, ఆలోచించుకోండి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశానికి నూకలు చెల్లాయి. ఇంకా తెలుగుదేశం బ్రతికి బట్టగట్టే పరిస్థితే లేదు. కాబట్టి తెలివిగల తమ్ముళ్ళు మార్గాలు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ ఎన్నికల ఫలితాలు చూస్తున్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలను ప్రజలు, ముఖ్యంగా అర్బన్ ఓటరు జగన్మోహన్ రెడ్డి గారు 21 మాసాల పరిపాలనకు చక్కని ఫలితాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. దీనివల్ల వారందరికీ కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా నేను మాజీ మంత్రులు అంటే తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళ వార్డుల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. ఒకటే పెద్ద వేవ్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటివి. ఇంకొకటి కూడా నేను చెప్తున్నా, లేదు ప్రతిపక్షం లేదు, తెలుగుదేశం లేదు, దాని తోక పార్టీ, దాని తమ్ముడు పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ లేరు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలే లేవు, ఉన్న నామక ఉన్నాయంతే. వాళ్ళేదో టూరిస్టులాగా అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటారు తప్ప వాళ్ళేమి చేయలేరు, ప్రజల్లో విశ్వాసాన్ని పొందలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈ రాష్ట్రంలో ప్రజల విశ్వాసాన్ని పొందినటువంటి నాయకుడని ఇప్పుడు నిరూపించారు. రేపో మాపు మళ్ళా వస్తాయి కదా మండలాల ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, దానిలో కూడా మళ్ళా నిరూపిస్తారు. ఇంతకన్నా ఘనంగా, మామూలుగా కాదు, ఇంతకన్నా ఘనంగా ప్రజలు నిరూపిస్తారు. ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీనిలో ఏ విధమైన సందేహము లేదు. అసలు తెలుగుదేశాన్ని నమ్మట్లేదు ఇంకా. తెలుగుదేశం మున్సిపల్ ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా గుర్తులు లేనటువంటి ఎన్నికలు, పంచాయతీలు నిజంగా పార్టీలకు సంబంధం లేని ఎన్నికలు, దానిలో కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోని నమ్మలేదు, ఈ మేనిఫెస్టోని నమ్మలేదు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మలేదు, తెలుగుదేశాన్ని నమ్మలేదు, వాళ్ళ అబ్బాయి లోకేష్ నమ్మలేదు, వాళ్ళ దత్తపిత్రుడు పవన్ కళ్యాణ్ నమ్మలేదు, ఎవరిని నమ్మలేదు. అయినా కూడా నేను ఇంకోటి చెప్తున్నా, సాయంత్రం ఎల్లో మీడియా డిబేట్లు పెడతారు చూసుకోండి. ఆహా ఓటమి కన్నా గొప్పది లేదు, నేటి ఓటమే రేపటికి గెలుపుకునాంది. ఇవాళ ఓటమి రేపు గెలుపుకునాంది కాదు, ఇవాళ మీ ఓటమి పతనానికి నాంది, మళ్ళా అడ్రస్ లేకోకుండా పోవడానికి నాంది. తుక్కు తుక్కుగా మొన్న ఓడిపోయారు, ఇవాళ ఓడిపోయారు, రేపు ఓడిపోయారు, ఓడిపోతారు, ఎల్లుండి ఓడిపోతారు. ఓటమే జగన్మోహన్ రెడ్డి చేతిలో మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి. కారణం జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత శక్తిమంతుడు, కారణం చిత్తశుద్ధి, ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక మంచి భావన. ఆ భావనే జగన్మోహన్ రెడ్డి గారిని అంతగా పెంచుతుందనే వాస్తవాన్ని గమనించండి. అబద్ధాలు చెప్పడం మానుకోండి ఆయన, చంద్రబాబు నాయుడు గారు బెదిరించడం మానుకోండి ఆయన, పాచి పనులు చేసుకుంటారని చెప్పేసి ప్రజల్ని దేవ చేయడం మానుకోండి ఆయన, పౌరుషం అన్నారే, గుంటూరు మిరపకాయ ఘాటు చూపించారు చంద్రబాబు నాయుడు గారు, మీకు గుర్తుపెట్టుకోండి. వైజాగ్ ప్రజలు పౌరుషం చూపించారు, విజయవాడ ప్రజలు పౌరుషం చూపించారు, గుంటూరు ప్రజలు పౌరుషం చూపించారు, అందరూ పౌరుషం చూపిస్తున్నారు. నీకే పౌరుషం లేదని గుర్తుపెట్టుకో. నీకు పౌరుషమే ఉంటే తెలుగుదేశానికి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. నీ నాయకత్వంలో తెలుగుదేశం పతనమైపోతున్నది. నీకు పౌరుషం లేదు అందుకే రాజీనామా చేయవు, దాన్నే బట్టి ఎలాడతావు. అసలు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులకు నిజంగా పౌరుషమే ఉంటే అసలు నువ్వు బజార్లో తిరుగుతావా? ఎన్టీ రామారావుకు చేసినటువంటి ద్రోహానికి వాళ్ళకి పౌరుషం లేదు, నీకు పౌరుషం లేదు, ఎవరికీ పౌరుషం లేదు. ప్రజలకు మాత్రం చాలా పౌరుషం ఉన్నది. అందువలనే ఇవాళ పౌరుషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? గుంటూరు వచ్చి మీరు వైసీపీకి ఓటు వేస్తే అమరావతికి మీ మద్దతు లేనట్టే అని అన్నాడా లేదా? ఏమండి అన్నాడా? మరి వాళ్ళు ఏమంటావు? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు కాబట్టి మూడు రాజధానులకి గుంటూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలాగే విజయవాడ కార్పొరేషన్ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు కాబట్టి మూడు రాజధానులకు మద్దతుగా ఉన్నారు. విజయవాడ, గుంటూరు మద్దతుగా ఉన్నారని నువ్వే చెప్తున్నావు, మేం చెప్పేది కాదు ఇది. మీరు ఓటు వేస్తే అమరావతిని మార్చేయడానికి మీరు అంగీకరించినట్టే అని చెప్పావు కాబట్టి 100% ఆ మాట మీద నిలబడిన ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంకా మానుకో. నీ ఉద్యమాలు నువ్వు చెప్తున్నావు, రైతు ఉద్యమాలని నడిపిస్తున్నావే, ఆ ఉద్యమాలను మారుకోవటం మంచిది. ఇంకా